కానీ ఇవాళ మునుగోడుకు సంబంధించి మీ అందరికి కూడా తెలుసు, మునుగోడులో 5 సార్లు సిపిఐ ఎమ్మెల్యేలను గెలుచుకున్నారు. అయితే అలయన్స్ తోటే గెలుచుకు టీడీపీ అలయన్స్ కాంగ్రెస్. అయితే ఏదైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఎవరితో ఉంటారు సార్, ఇప్పుడు ఎవరితో ఉంటారు చెప్తారు. అయితే ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము మా కింది కార్యకర్తల అభిప్రాయాలను సేకరిస్తా ఉన్నాం, తొందరపడి నిర్ణయం తీసుకుదలుచుకో. రాజగోపాల్ రెడ్డి తన స్వార్థం కొరకు ఉప ఎన్నిక తెచ్చాడు, తన ప్రమేయాన్ని పెంచుకోవడానికి లేదా తన ఏదో బాగా పలుకుబడిందని చెప్పుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సరే ఏం చేసినా మొత్తం మీద మేము మాత్రం ఆచరించి అడిగేస్తాం. అయితే మేము స్వతంత్రంగా పోటీ చేయాలని కొంత చర్చ కూడా సాగుతుంది సిపిఐ సిపిఎం ఇంకా చేస్తున్నారు. అయితే ఈ ఉప ఎన్నికలకు సంబంధించి ఆచితూచి అడిగేయాల్సిన అవసరం ఉంది. మా లక్ష్యం ఇవాళ మేము గెలవగలిగితే అవకాశాలు ఉంటే మేము పూర్తి చేయాలి చేస్తాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చేయాలనే దాని మీద రేపు 19-20 తేదీలలో మా రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు పెట్టాం, దానిలో ఒక అవగాహనకు వస్తాం, ఏం చేయాలనేది ఆలోచిస్తాం. ఏదైనా మా లక్ష్యం నేను ఇందాక చెప్పినట్టుగా దేశంలో రాష్ట్రంలో బీజేపీని ఓడించాలి. ఇక తెలంగాణకు మాత్రం బీజేపీ చేసింది గుండు సొలు, ఒక్క అనా పైసా సాయం చేయలేదు. విభజన హామీలు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు, అలాగే బయ్యారు ఉప్పు ఫ్యాక్టరీ ఇవ్వలేదు, ఒక గురుకుల పాఠశాల ఇవ్వలేదు, ఒక ప్రాజెక్టుకి సాగునీ ప్రాజెక్ట్ జాతీయ ఉదా కల్పించలేదు. అంతేకాకుండా ఇవాళ వడ్ల కొనుగోలులో కూడా బీజేపీ టీఆర్ఎస్ రాజకీయ డ్రామా రాని విషయం ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాలా. ఏదున్నా బీజేపీ ఇక్కడ మేము బాగా చేస్తామని చెప్తున్నది అవి పగటి కదలే. బీజేపీకి తెలంగాణలో